నమస్తే అండి. నమస్తే. మీ యొక్క నియోజకవర్గం నుంచి ఒక ఆడబిడ్డ చాలా సంవత్సరాల తర్వాత పోటీ చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. యువత కూడా ఆమెనే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మేమైతే. ప్రతి ఒక్క యువత ఆమెకే ఓటాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, దాని గుర్తు తెలుసు కదా మీకు? తెలుసు, విజిల్ గుర్తు పక్కన. చెప్తారా? చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంకా మరి మీ యొక్క నియోజకవర్గం ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? మాకైతే ఏం మంచిగా చేయలేదండి. మే మా ఊరికైతే ఇప్పటివరకు ఆ రోడ్లు ఇప్పుడిప్పుడే బాగాయినాయి. అంతకుముందు చాలా దరిద్రంగా ఉండేవి. ప్రెసెంట్ కొంచెం ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మంచిగానే రోడ్ బస్ ఫెసిలిటీస్ కూడా లేవన్నాడు. ఇప్పటివరకు లేవు బస్ ఫెసిలిటీస్. మరి ఎలా వస్తారండి మీరు ఇక్కడ వరకు రావాలంటే? ఇంకా వెహికల్స్ లేకపోతే వేరే వాళ్ళ ఆటోలకి వస్తాం. బస్ అయితే లేదు? లేదు, ఇంకా రాలేదు. మేము అడిగినా కూడా ఊరు నుంచి అడిగారు కానీ అది రాదు. ప్రభుత్వంలో బస్సు ఇప్పుడు అక్కడ బస్సులు లేవు, ఆ బస్సులు రావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఇంకా మేము మిమ్మల్ని మాట్లాడితే మాకు తెలియదు, హయ్యర్ ఆఫీసర్ అడగానని మా ఊరు పెద్దవాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి చెప్పాను. సో ప్రెసెంట్ అయితే శిరీష గారికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పక్క, నేను ఆమెనే సోషల్ మీడియా అక్కడ పెడుతున్నాను, పోస్ట్ పెడుతున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. మీ యొక్క నియోజకవర్గం నుంచి ఒక ఆడబిడ్డ ధైర్యం చేసి పోటీ చేస్తుంది సార్ ఎమ్మెల్యేగా, మరి ఎలా అనిపిస్తుంది? మేము అందరం బరెలెక్కకే ఓటేస్తాం. మీ అందరూ యూత్ అందరూ దానికే ఇస్తారు, బర్రె లెక్కకే ఇస్తారు. మీ కుటుంబ సభ్యులకు చెప్పారా? కుటుంబ సభ్యుల గిట్టంగా బర్రె లెక్కకే ఇప్పిస్తాను నేను. ఓకే, మరి మీ ఊర్లో వాళ్ళు? అది తెలియదు, యూత్ మాత్రం బర్రె లెక్కకే ఇస్తారు, బర్రె లెక్క గెలుస్తారు. ఓకే, మరి తన గుర్తు తెలుసు కదా మీకు? విజిల్ కాదక్క. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటారు? నేను ఊర్లో ఉండనక్క, ఎప్పుడో ఒకసారి వస్తా, ఓటు ఉందనే వచ్చిన. మరి ఇక్కడ రోడ్లు లేవు, బస్ ఫెసిలిటీస్ లేవు అంటున్నారు కదా? అడిగినా, వీకటంగా అడిగినాం, ఎవరు పంపిస్తలేరు. మీరు సీరియస్ యాక్షన్ తీసుకోలేదా మరి ఇప్పుడు? ఎవరు చెప్పినా ఎవరు మాట వినరక్క. ఎవరు ఈసారి శిరీష గారు వస్తే చేసే ఆస్కారం ఉందా? ఉంది, చేస్తుంది. మరి 8 నంబర్ లో ఉంటది కర్ణ శిరీష అని మీరు చేస్తాం. మీ యొక్క నియోజకవర్గం నుంచి ఆడబిడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డ పోటీ చేస్తుంది అంటే సామాన్యమైన విషయం అయితే కాదు, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? మరి ఆమె గెలిపిద్దామా? గెలిపితా. మరి ఆమె గుర్తు తెలుసా? నాకు ఇంకో చూపితే తెలుస్తుంది, తెలియదా? అట్లా సరేలే, ఆ గుర్తుకి వేయాలి ఓటు. 8 నెంబర్లు ఉంటది కర్ణ శిరీష అని. సరే, ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? మేము 8 మంది ఉన్నాం. 8 మంది కోట్లు ఉన్నాయా? ఉన్నాయి. మరి 8 మందితో వేయాలి. అట్లా ఉద్యోగాలు ఉన్నాయా మీ పిల్లలకి? లేవమ్మా. లేవు, మరి ఈ ఉద్యోగాల కోసమే కదా ఇంతగానం పోరాటం చేస్తుంది. మరి మీరు గెలిపించి మీ పిల్లల మంచి భవిష్యత్తుని మీరే కాపాడుకోవాలి. సరే సరేలే, అందరికి చెప్పాలి. అట్లా అట్లే. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. మీ యొక్క నియోజకవర్గం నుంచి ఆడబిడ్డ పోటీ చేస్తుంది ఎమ్మెల్యేగా, ఎట్లా అనిపిస్తుంది? చేస్తాం, పీకా గుర్తు కదా. చేస్తా. 8 నెంబర్. 8 నెంబర్ తెలుసు, నాకు తెలుసు. మరి మీ కుటుంబం అందరికి చెప్తారా? చెప్తాం చెప్తాం. మరి మాకు కాల్లో నీళ్ళు వేసిపోతావా? వేపియాలి. మరి మీరు కూడా ఓటు, మీరు కూడా వేయాలి. వేపిస్తాం. మళ్ళా 10 ఇండ్లు ఉన్నాయి అందరికి. మా ఇంటి పక్కలనే ఉన్నాయి, మా పైగా నా టాంకికాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనము ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఎవరికి పడతాలో కోట్లు వేసినాం అనుకో అమ్మా, మన భవిష్యత్తుని మనమే ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అయితే. మీరు వేసే ఒక్క డబ్బు ఒక ఓటుకి 5 సంవత్సరాలు భరించాలి. మరి 5 సంవత్సరాలు భరించకంటే ఇప్పుడే ఎన్నుకునేటప్పుడే మంచిలో ఎన్నుకుంటే మంచిదే కదా. అదే, అందుకని వేస్తాను. పీకే గుర్తు మాకు తెలుసు. సరే, మళ్ళీ అందరికి చెప్పాలి. చెప్తాను. మా బిడ్డ రానది, మా ఈమె కొరకు వచ్చింది. మా బిడ్డ ఎవరికి అనొటి జెడ్సెల్ నుండి వచ్చింది. ఈ లాస్ట్ నుండి ఉంది, రమ్మన్నది ఇప్పుడు. ఓకే, మరి ఓటు వేస్తారా శిరీష గారు? వేయాలని ఆ నుండి ఇక్కడికి వచ్చింది అంటే మళ్ళా గుర్తు తెలుసుకుందా? ఇరాపో. సరే పోతుందండి. ఇటు తాత నమస్తే. మరి ఇప్పుడు బర్రెలక్క శిరీష అని మీ నియోజకవర్గానికి పోటీ చేస్తుంది ఎమ్మెల్యేగా, తెలుసా? తెలియదు. తెలియదు, ఇప్పుడు పోయిందిగా. మేము గడిపానికి పోయేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడే పోయిందిగా బండి. మరి విజిల్ గుర్తు, మరి ఓటు వేయాలి. విజిల్ గుర్తుకి ఓటు వేయాలి, గెలిపియాలి బర్రెలక్క శిరీష అని. సరేనా? నమస్తే అండి. నమస్తే. మీ యొక్క నియోజకవర్గం నుంచి ఒక ఆడబిడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత పోటీ చేస్తుంది, మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. మరి గెలవాలని కోరుకుంటున్నారా? గెలవాలని, పిల్లల కోసం గెలవాలని. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు ఏం చేస్తుంటారు? ఇంటర్ టెన్త్. ఇంటర్ టెన్త్. మరి అవి అయిపోయినాక ఉద్యోగాలు కావాలి కదా? కావాలి కావాలి. మరి ఈ రోజు ఆమె చేస్తున్న పోరాటం అంతా కూడా మంచి పోరాటమే, చాలా బాగుంది, మంచిగా ఉంది. మా ఊరికి మంచిగా అనిపిస్తుంది. మీ ఓటు వేస్తారా? వేయాలని ఆలోచన చేస్తున్నా. పిల్లలు కూడా చెప్తారా? చెప్పాలి కదా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పంతిరి ఎలా ఉందంటారు? ఇంకా అందరూ దొంగలేమా అంతే. మరి ఒకవేళ శిరీష గారు గెలిస్తే మంచి గెలవాలని ఆలోచన చేస్తున్నాం.
చేయకపోతే సెమీల పరిస్థితి అది అంతే కదా. అంతే చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేసింది కదా, మరి మీ నియోజకవర్గంలో కొంతమంది ఏమంటున్నారు అంటే ఇండిపెండెంట్ కదా గెలిచే ఆస్కారం తక్కువ అని కొందరు, లేదు గెలుస్తుంది లక్ష మెజార్టీతో గెలుస్తుంది అని కొందరు. చెప్పని రాదు అది, ఓటర్ల అందరు అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటే అది చెప్పలేము. కానీ గెలుస్తుంది పక్క. ఓకే మీ సపోర్ట్ అయితే ఇప్పుడు ఇట్లానే ఉండాలి. మరి గుర్తు తెలుసు కదా తనది, ఎనిమిదో నెంబర్లు ఉంటది, కార్నే శిరీష అని ఉంటది. మరి వేయాలి బరలకకే ఓటు వేయాలి. ఎందుకు ఓటు వేయాలని అంటే మా ఇంట్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు చదువుకుంటే ఒకరికి ఒక ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాదని పెళ్లి చేసిన ఆడపిల్లలకు ఒక మగ పిల్లగాడు ఉన్నాడు, నా కొడుకు ఉద్యోగం రాలేదు. ఇప్పుడు ఈ బరలక కోసమే ప్రచారానికి బయటకు పోయిండు కాబట్టి నేను ఖచ్చితంగా ఎవరు ఏమైనా, నేను ఒక అంగన్వాడీ టీచర్ గా చెప్తున్నా, నేను విజిల్ వేస్తే విజిల్ వేసుకుంటే కూడా ఓటు ఓటు గుద్దేస్తాడు. పోయి బరలక చేస్తా ఇప్పుడు విజిల్ వేసారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం అండి. ఎక్కడ మీది? మాది నల్గొండ డిస్ట్రిక్ట్. మాది అక్కడ నుంచి నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే, సొంత డబ్బులతో పెట్టుకుని ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే, ఈ ప్రత్యేక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రత్యేక తెలంగాణలో మాకు ఎలాంటి నిధులు దొరకలేదు, ఎలాంటి ఉద్యోగాలు దొరకలేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్న బరెళ్ళక్క, పైగా ఒక మహిళ, ఆ మహిళ ఒక వీర మహిళ, ఆడది అబలా కాదు సబలా అని నిరూపించలే ఆమె ముందుకు వచ్చింది. కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వాలి. ఒక 100 మెట్లు వెళ్ళాలంటే ఒక మెట్టు ద్వారా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆమెకి మేము చేయి చేయి కలిపి, ఎలాంటి అందరూ కోటర్లకి డబ్బులకి ప్రలోభ పెడుతున్నారు కానీ స్వచ్ఛందంగా మీకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో అమెరికా నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఈ ఆడ మహిళ ఒక ఎలా ఉంటుందో, పవర్ఫుల్ ఎలా ఉంటుందో తెలియాలి, నిరుద్యోగత ఎలా ఉంది. ఈ మా ఓట్లతో మేము గెలిచి చూపిస్తాం, చట్టసభలో వచ్చి మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం. ఆ అడుగు ఎలా పడుతుంది అంటే బర్రెలక్కను గెలిపించుకుని మేము వస్తాము, మా సత్తా ఏంటో చూపిస్తామని మేము కోరుకుంటున్నాం. మరి ఈసారి బర్రెలక్క గారు పోటీ చేస్తారు కదా, చేస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. నిరుద్యోగులకు కేసీఆర్ మోసం చేస్తున్నారు కాబట్టి, ఇట్లా ఇండిపెండెంట్ గా ఒక నిరుద్యోగి ఉద్యోగి పోటీ చేస్తున్నారు కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. వేస్తాం, గెలిపిస్తారా? గెలిపిస్తాం. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడు మాజీ మంత్రి వాళ్ళ జూపల్లి కృష్ణారావు చేసింది ఏం లేదు, మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన హర్షవర్ధన్ రెడ్డి చేసింది ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగుల కోసం కొట్లాడుతున్న బరెళ్ళక, అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం పోటీ చేస్తున్న సుధాకర్ రావు, ఇద్దరు మంచి ఉద్యోగుల గురించి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు గెలిచే ఛాయిస్ ఉంది. ఉంది సార్ అభిమానం అది, అంతే వేస్తాం. గుర్తు తెలుసు కదా? తెలుసు. మనందరికి చెప్పాలి మీ యూత్ అంతా. మీ యొక్క నియోజకవర్గం నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డ పోటీ చేస్తుంది, మరి ఎట్లా అనిపిస్తుంది? సంతోషమే అనిపిస్తుంది అమ్మా. గెలుస్తుందా? గెలుస్తుంది అంటే ఇంకా అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే గెలుస్తుంది కదా. గెలుస్తుంది. మరి ఓటేస్తారా? వేస్తాం. తన గుర్తు తెలుసు కదా మీకు, విజిల్ గుర్తు. ఒకసారి వేస్తారా? మరి వేయండి. మీరు కూడా వేస్తారా? వేస్తాం. జాబ్లు ఉన్నాయా మీకు? లేవు. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. ఇంతవరకు జాబులు లేవు? నో జాబ్స్. మీకండి? మేము కూడా కంటే. మరి ఇంత నిరుద్యోగత ఉంది కదా, మరి ఇంతవరకు మనకి స్టూడెంట్స్ అనుకుంటే ఏదన్నా అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్, ఇది అక్కడ నుంచి మనకు తెలుసుకుంటాం ఇన్స్పిరేషన్. ఆల్వేస్ మేమందరం ఆమెకు సపోర్ట్ గా ఉంటామని, మేమందరం మా ఫ్రెండ్స్ అందరం ఇంకా మా నుంచి కూడా ఇంకా తయారు చేస్తామని, అందరిని అక్క కోటేసి ముందుకు తీసుకెళ్తామని మా యొక్క కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ కదా శిరీష గారిని, మరి ఓటు వేస్తారా? వేస్తాం మేడం. గుర్తు తెలుసా? తెలుసు. ఏం గుర్తు? పీకే గుర్తు. మరి గెలిపియాలి, అందరికి చెప్పాలి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డ పోటీ చేయడం మీ నియోజకవర్గం అది కూడా, మరి మీరు సపోర్ట్ చేయాలా మీకు? చేస్తాం మేడం. అందరికి చెప్పాలి, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ చెప్తాం మేడం. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది ప్రజెంట్? మంచిగా చేస్తున్నారా? మీకు ఏదైనా లేదంటే? నేను తింటున్నా, మా ఇంట్లో ఉంటున్నా, ఎవరికి పోటీ తిరగం, ఎవరికి చూడం, మా ఇంటి పనే మాకు తిరగదు, సెల్క తిరగనికి. ఇంకా ఏ పాలిటీకి పోదాం, ఏ పోటీకి పోదాం, సెలకలులోనే పోతున్నాం, ఇంకా సెలకలులో పని చేస్తుంటున్నాం. ఇంకా మరి ఈసారి శిరీష గారిని గెలిపిస్తే మీకు మంచి చేస్తారు కదా? చేస్తారు మేడం. మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం అన్నా ఆమెను గెలిపించాలి. సరే, గెలిపిస్తాం మేడం.